అయ్యా నిదలకు వచ్చే వచ్చారా మాడి ఓకే హరి వచ్చేసారు పదండి గైస్ ఇంకా గణేష్ ఇటే పరిగెత్తాడు ఆగు 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 లోపడరా 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 హరి పాప హరి పాప ఏ కాదు కాదు మీ దగ్గర గోల్డ్ 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 ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా గోల్డ్ వేసుకున్నావా అమ్మ వేసుకున్నా వచ్చి నీకు మళ్ళీ ఎందుకు కొడుతుంది ఇప్పుడే వేసుకున్నాడు అమ్మా ఇంతకు గణేష్ అట్టేంటే బా ఇంతకు ఇంత లాంగ్ ఓరి నాయనో కాదు హైఫై అసలు ఈ పోర్టల్ చుట్టూ ఇదంతా ఎవరు కట్టినట్టు అంతే కదా ఇదేమో ట్రాప్ ఏమైనా పండింటరా వీళ్ళు మేబీ ట్రాప్ అనేటో నాకు ఆగా ఆగు బయటికి వెళ్ళకు హైఫై బయటికి వెళ్ళకు ఎల్లకు ఎల్లకు దా లోపడరా ఫస్ట్ ఇక్కడరా రండి ఊరంగా ఉన్నాయబ్బా మనకి సేఫ్టీ ఉంది కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది అసలు ఇదంతా ఎప్పుడు కట్టారు ఇది యాక్చువల్గా ఇదంతా లేకుండా మనకు అంత ముందు కొన్ని నిద్రపోట్లు ఉన్నాయి గణేష్ ఏమైనా తప్పించుకోవడానికి ఇవన్నీ అంటే వాళ్ళు మేబీ ఇక్కడ ప్లాన్ వేసి ఉంటారు గైస్ కంపల్సరీ అందుకే మొత్తం ఒక చిన్న రూమ్ లాగా కట్టుకున్నారు ఇక్కడ బయట చూసుకున్నట్టు చాలా ఉన్నాయి మేబీ దాని ట్రాప్ పండిందా లేకపోతే మొత్తము స్కెల్టన్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయని డౌట్ ఉంది అదే భయం వేస్తుంది నాకు కూడా హరి పాప ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు భయపడే గారి పాప నీకు తోడుకున్నా నేను నాకైతే డౌట్ కొడుతుంది చెప్పండి మేడీ మీరే మీ ఇష్టం ఇంకా వెళ్దామంటే వెళ్దాం మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు రిస్క్ చేసి వెళ్ళి మళ్ళీ ఏమన్నా మీరు కూడా ఒకవేళ కిల్ అయితే మాత్రం చాలా రిస్క్ లో పడతాం కాబట్టి మీరు చెప్పండి మీ డిసిజన్ ప్రకారం అయితే వెళ్దామా లేకపోతే బ్యాక్ వెళ్ళి మనం ఇన్నో రిపేర్ చేసుకుందామా నేనైతే బ్యాక్ వెళ్ళి మన ఇల్లు మంచిగా లేదు ఆర్మర్స్ లేవు అసలు మనం చాలా హీనమైన స్టేజ్లో ఉన్నాం ఈ టైంలో వెళ్తే అసలు ఖచ్చితంగా మనల్ని లేదు నా దగ్గర ఫుల్ ఆర్మర్ ఉంది ఇంకో ఆర్మర్ కూడా ఉంది ఎక్స్ట్రా కానీ మరి హరిపాపకి ఆర్మర్ లేదు మళ్ళీ హరిపాపని నేను కోల్పోలేను నేను జిఎంకే దగ్గర నుంచి మొత్తం అన్ని తీసుకున్నప్పుడు వాడు నాకు ఆర్మర్ ఇచ్చిండు కదా ఒక్క ఇంకో ఎక్స్ట్రా ఆర్మర్ అయితే ఉంది మళ్ళీ హరిపాపకి ఆర్మర్ ఎట్లుందంటే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇల్లు మొత్తం రిపేర్ చేస్తే రిపేర్ చేసి మ్యాడీతో మనకు మన జిఎంకే దగ్గర కొంచెం రిపేర్ చేసి కొంచెం చేసిన తర్వాత మనం మళ్ళీ జిఎంకే పట్టుకొస్తే బాగుంటుంది అని ఆలోచన ఎందుకంటే మనకు దారి తెలియదు జిఎంకే ముందు పెట్టి మనం పంపించుకుంటూ జిఎంకే దారి కనిపెట్టదు అని ఆలోచన ఉంది అబ్బా నిజంగా హైఫై పర్ఫెక్ట్ ప్లాన్ జిఎంకే కి మొత్తం తెలుసు అందు మొత్తం రూట్ తెలుసు కాబట్టి జిఎంకే ద్వారా మనం ఈజీ కనిపెట్టచ్చు అవును హరిపాప నువ్వు ఏమంటావు జిఎంకే కి లాస్ట్ ఎపిసోడ్ లో పువ్వు ఇచ్చినావు వాడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో రూట్ చూపి పోవాలి అప్పుడు చెప్తాను ఈ సంగతి నువ్వే హరి మెయిన్ గా జిఎంకే ని మార్చాల్సింది నువ్వే గుర్తుపెట్టుకో నా కాడ పది పూలు ఉన్నాయి రకాలైన పూలు ఇంకా పదండి ముందుగా మనం అయితే హౌస్ అయితే రిపేర్ చేసుకుందాం లెట్స్ గో 3 days later. Okay guys, final గా అయితే కంప్లీట్ చేసాం అయ్యా కష్టపడి ఇల్లులో అయితే దేవుడా మామూలు తిప్పలు కాలేదు మ్యాడీతో చాలా పనులు చేయొచ్చు మ్యాడీ అంటున్నాం మనం జిఎంకేతో చాలా పనులు చేయొచ్చాం మ్యాడీ కూడా చేస్తాండి మ్యాడీ ఒక్కడే కాదు జిఎంకే జిఎంకేతో ఎక్కువ వర్క్ చేసాం ఇంటీరియర్ మొత్తం జిఎంకే చేశాడు గైస్ అంటే బయటకు వస్తే మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంటీరియర్ వర్క్ మొత్తం మనకు జిఎంకేతో చేపించాం బయట వరకు మాత్రం నేను మ్యాడీ అలాగే హరి అయితే చేశాడు హరి వచ్చేసి లోగో పెట్టాడు అనమాట చూడండి హాయ్ చెప్పు హరి పాపండి మళ్ళా పంపిస్తే మొత్తం హరి పెట్టాడు హైఫై మొత్తం నేను రాస్తాను హరి పెట్టేశాడు అనమాట నువ్వైతే మెరిసిపోతాను ఈ మొత్తం మిగతా అంతా సెట్ చేసాం అలాగే ఈసారి ఏంటంటే కొంచెం సెక్యూరిటీ అయితే పెట్టాం గైస్ అంటే స్కెల్టన్స్ కానీ ఏమన్నా రాకుండా ఇక్కడ చూసి మనకి ప్రెజర్ ప్లేస్ పెట్టాం ఆటోమేటిక్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది పులుసు కారిపోయి ఉంటది ఈ విధంగా అయితే ఏర్పాటు చేసాం ఎందుకంటే మనకు మళ్ళీ స్కెలెటన్స్ కానివ్వండి క్రీపర్స్ కానీ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాయి కాబట్టి అవి ఎంటర్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఈ ప్రెజర్ ప్లేట్స్ కంపల్సరీ ఉండాల్సిందే కాబట్టి ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ మొత్తం ఇక్కడ సెట్ చేసాం అలాగే లోపల కూడా అయితే పెట్టాను ప్రెజర్ ప్లేట్లు అయితే గోలం బాబా ఎలా ఉన్నావు గోలం బాబాయ్ అయితే సెక్యూరిటీ లాగా స్పాన్ అయ్యండి గైస్ మనకి ఏమైనా వస్తే ఇంకా ఇచ్చి పడేస్తాడు అనమాట బయట తలకాయ పువ్వి హరిపాప పువ్వి పువ్వు లేదు తీసుకో పువ్వు తీసుకో ఇంకా పదండి గైస్ ఇప్పుడైతే మన అసలు ప్లాన్ అయితే చేయాలి ఇంకేందంటే అది ఏంటంటే ఇప్పుడు మనకు మన జిఎంకే తీసుకెళ్ళి బయట మొత్తం క్లీన్ చేపించాం కదా ఇప్పుడు జిఎంకే ద్వారానే మనము మన నాని వాళ్ళ ఏరియా అయితే కనిపెట్టాల్సి ఉంటుంది ఇంకా మన జిఎంకేని జైలు నుంచి విముక్తిని చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జిఎంకేని వశపరచుకోవాలి వశపరచుకోవాలంటే మన ఎవరు హరి పాపా రెడీ ఉన్నావు కదా ప్లాన్ దగ్గర అర్థమైంది కదా ఏం చెప్పాలో
ఆ మందు పోసిన గట్టిగా దీనికి పోకి మందు పోసిన ఏ మందు పోసిన ఏందయ్యో మంత్రం అది మామూలు మంత్రం కదా హైఫై హైఫై. ఇంకో విషయం ఏంటంటే మనం నిద్రకెళ్లే ముందు కొంచెం ఆర్మర్ గానీ అలాంటి ఏమన్నా వాళ్ళు అక్కడ ఎలాంటి ప్లాన్ లేచిర్రు మనకు తెలియదు. సరే సరే ముందు జేమ్ కడుకుందా జేమ్ కడుకుందా ఇక రాయ్యా నువ్వు ముందు పద ఆర్మర్ చేసుకొని అన్ని వేసుకొని పోదాం వాడిని. అది నా దగ్గర హైఫై ఆల్రెడీ జేఎంకే ఆర్మర్ ఉంది నీకు ఇచ్చేస్తా హరిపాప అను ఇగో హైఫై నీకు అన్ని కావాలి అన్ని హెచ్చులు హెచ్చులు అన్ని ఇగో హైఫై నాకిద్దే నాకు నాకు కావాలి నాకు అది లేదే హెల్మెట్ అరే పాపా ప్యాంట్ వేసుకోండి ప్యాంట్ చెప్పులు వేసుకోండి అరే హరి హరి లేకపోతే నీకు నిద్రైట్ హెల్మెట్ తీసుకో చెప్తా హైఫై నా లుంగి ఎట్లుంది హెల్మెట్ వచ్చేసి గోల్డ్ పెట్టుకుని ఎందుకంటే మనకు నిద్రలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పిగ్లిన్స్ ఎమరాడుకుని ఉంటాయి. అవును ఐరన్ ఉంటే ఐరన్ ఆర్మర్ చేసుకో హరిపాప నువ్వు హరిపాపకు ఆర్మర్ ఆర్మర్ కావాలంట ఐరన్ ఏది నీకు ఆర్మర్ అవసరం లేదా హైఫై వీళ్ళు మొత్తం ఏడు కాడ ఉడకపోయినట్టున్నారుగా ఇగో ఇగో హరిబాబ ఇగో ఇందులో నాకు రెండు ఒక బూటు ఒక చెస్ట్ ప్లేట్ దొరికింది ఇక ఇక నువ్వు దాంతోనే బతకాలి ఇక సగం సగం వేసుకో బట్టలు నువ్వు అయిపోద్ది ఇగో ఇచ్చిన చూడు ఇగో ఇక్కడ వెనకాల చూడు ఇగో వేసుకో ఇక అవి నువ్వు గోల్డ్ ప్యాంట్ వేసుకో గోల్డ్ ప్యాంట్ గోల్డ్ నా అక్కడ చాలా ఉంది నీకు కావాలంటే గోల్డ్ ప్యాంట్ చేసి ఇస్తా గోల్డ్ ప్యాంట్ వేసుకో నువ్వు అయిపోద్ది ప్యాంట్ వద్దులే మా పాప కాళ్ళన్న మిగిలితే పాప కాళ్ళన్న మిగిలితే గోల్డ్ వేసుకోకుండా నువ్వు చచ్చిపోతావు అసలు ఎవరు ఏమనేది నిన్ను సావ కొడతారు హాయ్ ఫ్రెండ్స్ అంట కంగారు పడకరా వచ్చేస్తున్నా మామూలు కాదు చిల్ అవుతున్నాడు మంచిగా లోపల గోల్డ్ హెల్మెట్ గోల్డ్ హెల్మెట్ గోల్డ్ హెల్మెటా కాపాడండి అయ్యా నన్ను అంట కాదు హరిబాబా అవుట్ఫిట్ చూడు ఒకసారి సేమ్ ఒక కాదు ఎవడో ప్యాంటు ఎవడో హెల్మెట్ ఎవడో షూస్ తీసుకున్నట్టే ఉంది పాప మరి చలో ఎక్కువ ఎక్కువ ఆ పాపకి మాత్రం తీసుకొని రాకు అంట ఈ పాప డ్రెస్ చూసినావు అంటే ఇక కథం ఇక నీ పని అయిపోయినట్టే ఏం ఎదుగుతున్నావు స్వాడ్ ఉందా స్వాడ్ డైమండ్ డైరెక్ట్ అసలు దేనికి గది లేదురా అయ్యా అంటే డైమండ్ అంట మొత్తం ఏసుకపోయారు వీళ్ళు ఇలా సంగతి మావాళ్ళు చెప్పొద్దు ఇగో 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 స్వాడ్ నాకు ఇయ్యండి ఒకటి నా సరిపోద్ది అనుకుంటులే అయిపోయింది చైన్ ప్యాంట్ అంట ఏది అయ్యా మావాళ్ళు లేదుగా పద అయిపోయి పోదాం ఇక ఏ గోల్డ్ ఏదో ఒకటి వేసుకోవాలి ఏదో బుగ్గ అవుతావు నీ ఇష్టం అదే ఇక చెప్తే తినట్లేదు గోల్డ్ వేసుకో గోల్డ్ ప్యాంట్ వేసుకో సరిపోయింది పో నీకు అందుకే గోల్డ్ ప్యాంట్ ఇచ్చింది నేను అటు ఇటు కాకుండా బుగ్గినా ఏది నువ్వు గోల్డ్ పెట్టుకుంటా ఇంకరా 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 వద్దా జేమ్కి ఆటలాడుతున్నావు రా హరిపాపా లోపల పెట్టుకుంటా మళ్ళీ ఎప్పుడొకప్పుడు పనికొస్తాయి నీ నెక్లెస్ గొలుసు ఉంది కొంపు తీసి నెక్లెస్ గొలుసు దాచి పెడుతున్నావా అదే 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 నాది నక్లెస్ గొలుసు జేఎంకే దగ్గర పోయి ఇప్పుడు ఆ పాట పాడటం ఇంకా లేకపోతే కోరం ఆడి దాదా ఏం ఆడుతుందో చూద్దాం దా హలో హాయ్ జేఎంకే ఏం గొంతులు ఏమైంది జేఎంకే సరిగా జేఎంకే ఇల్లు మొత్తం ఇల్లు అంతా రిపేర్ చేసిన ఎట్లుందమ్మా మీ ఫీలింగ్ ఏంటమ్మా
మాట రావట్లేదు పాపం. జిఎంకే ఏంటి, జిఎంకే మాట్లాడలేదు ఇంతకు. హలో జిఎంకే, జిఎంకే ఏయ్ ఏంది మాట్లాడలేదు మ్యాడీ, ఏమైంది? నోరు బడిపోయినట్టు ఉంది, పులుసు గారిపోయింది కదా, మాటలు ఎక్కడ చేయించి లోపల పడేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ మాట్లాడను కచ్చిగా నా దోస్తు కచ్చి కచ్చి కారం మీ ఇంట్లో దగ్గర కాదు కాదు, ఇంత ముందు వరకు హాయ్ చెప్తున్నావు ఎవరికమ్మా బంగారు? అది అది మరి అది అది మా మామకు చెప్పాను నీకు కాదు. మీ మామ అంటే ఎవరు? అది ఎవరా మామ? మా హైఫై మామకు చెప్పాను నీకు కాదు. నేనే హైఫైన్ ఇక్కడ దొంగ అంటే రహస్య సమాచారం చెరవేస్తున్నా మీ వాళ్ళకు. సర్వర్లు ఉంటే ఒకవేళ హాయ్ చెప్తే రెస్పాన్స్ అవుతారో లేదో అని. అంతేగా దొంగ గజ దొంగ వీడు, మీకు తెలియదు గజ దొంగ. ఇంటి పని మొత్తం నా చేత చేయించి లోపల పడేసి ఏం సార్ ఇది, మీకు పుట్టి ట్యాంక్ ఎడుతున్నాం కదా అది చాలు, ఇంకా సంతోషించు. తప్పు సార్, పిల్లడి మాకు ఒక హెల్ప్ చేయాలి ఓకేనా? ఏంటి చెప్పు 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 చెప్పు. మీ ప్లేస్ చూపిస్తే వదిలేస్తాం. అక్కడ ఆడుకో అమ్మా. ఏంటి ఎక్కడ మ్యాడీ? ఇక్కడ రండి, మీరు ఇద్దరు రండి మ్యాడీ. హరికరా కాదు, ఇప్పుడు జిఎంకే ని మనకు మాట్లాడు కంపల్సరీ, ఎందుకంటే ఆయన చెప్పే అవకాశం లేదు. వాడు కొంచెం జిఎంకే స్ట్రిక్ట్ ఉన్నాడు, అంటే చెప్పాడు మన స్టార్టింగ్ నుంచే భయపడతారు అసలు జిఎంకే, ఏదానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళు వచ్చి కాపాడతారని నమ్మకం ఉంది జిఎంకే. కాబట్టి మనకు చూపించాలంటే హరి ఒక్కడే మార్గం. హరి ఇదిగో ఐదం రెడీ పెట్టుకున్నావు కదా? హరి పాప నాది ఒక్కసారి అనుకో, ఏం వద్దు ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నేను ఒప్పుకోను. ఏంటి 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 అయిపోయింది అయిపోయిందిగా, ఇక్కడ నేను మ్యూజిక్ వేసుకుంటా, ఇక్కడ నేను ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా. ఏం చెప్తా చెప్పు 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 చెప్పు. అది ఏం చెప్పి ఏం చెప్పినా చెప్పు నాకు. సిగరెట్ నడుస్తుంది ఇద్దరు మధ్య పనులు కానీ. సరే సరే మీకు మధ్య నేను ఎందుకు కానీ నువ్వైతే ఇప్పుడు జిఎంకే అని మసపరచుకుని ఇద్దరు ఇక్కడ ఉంటాం, నువ్వు ఏం చేస్తావు మాట్లాడదు మాకు వినబడుతుంది, నేను దగ్గర ఉంటాం మేము దగ్గర ఉండి ఉంటాం, నువ్వు జిఎంకే అని మసపరచుకోవాలి ఓకేనా? ఫైనల్ గా అది చేయాల్సింది ఓకే పద. ఏచి నాకు పోయిగా పోయిగా పో, నువ్వు పో, నా కళ్ళ ముందు కనబడకు, నువ్వు పో, వెళ్ళిపో. 10 రూపాయలు సరిపోయి చాక్లెట్ వండుకుందాం. 10 రూపాయలు అంట దా మ్యాడి, నువ్వు వస్తానే, నువ్వు బండి వెళ్ళు ముందుకి ఫస్ట్, నువ్వు వస్తున్నా ఇష్టపడుతున్నా మ్యాడీని, ఏదో యాక్టింగ్ చేస్తున్నా, నేను కూడా మీ టీమే అని చెప్పి వసపరచుకోకే. మీ దారి చూపించు, కాదు మీ దారి చూపించు, మీ దారి చూపిస్తే మీకు నిన్ను నేను తప్పించుకునే అవకాశం నీకు ఉంటది, కాబట్టి మనం వెళ్దాము అని చెప్పి ఒప్పించు ఓకేనా? ఇగో ఇంకోటి ఏంటంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా మీతో పాటు కలిసిపోతా అని చెప్పు. ఎట్లంటే నేను వాళ్ళిద్దరు ఎట్లయినా మాటినరో, మాటిని ఆడిపోయాక నిన్ను ఇప్పించేతా ఎట్లా కొట్ట అన్నట్లు మాట్లాడతా, లేకపోతే నువ్వు అక్కడ వాళ్ళు వెళ్ళి చూపిస్తే నిన్ను వచ్చి మాట్లాడతావు వాళ్ళతో, నేను సైడ్ చేస్తాను పార్కు అక్కడ నుంచి అన్నట్టు మాట్లాడతా. అంతే వెళ్ళు వెళ్ళి వెళ్ళి ఫాస్ట్ గా, ఇప్పటికే లేట్ అయింది. మాట చెప్తేట్రా, నీకు మాట చెప్తేట్రా, చెప్పు. వాళ్ళు ఎట్టగానే నిన్ను ఇడిచిపెట్టరులే గాని నేను చెప్పను వాళ్ళకి, నాకు వాళ్ళ దారి చూపి. పోయాక వీళ్ళు నేను వాళ్ళని కూడా పిలుచుకుని వస్తా, కానీ అక్కడ పోయాక నిన్ను ఇడిపించేటట్టు చేస్తా నేను. నేను నిన్ను నమ్మ, ఆల్రెడీ మ్యాడీ నమ్మి నిజంగా నేను చెప్తున్నా చూడు, నేను చెప్తున్నా నువ్వు వెళ్ళిపోతావు, ఇన్నిటి నుంచి వెళ్ళిపోతావు నువ్వు ఫస్ట్. నిజంగా తప్పిస్తావా? నిజంగా నన్ను నమ్మండి సార్. నమ్మకపోతే నమ్మకపోతే పో తీసుకో మరి. పోవద్దా పోవద్దా, పో ఇస్తే చచ్చిపోతాడే. ఇగో నేను పక్క నిన్ను ఇడిపిస్తా ఇక్కడ నుంచి, నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఇప్పిపోవాలి, నేను లేపేస్తా. నేను నా మీద నమ్మకం లేదు, మా పాప మీద ఒత్తేసి చెప్తున్నా.
ఆయ్ పాప మీద ఉంటే మరి ఓకే నాకైతే చూపిస్తా, నేను వాళ్ళని పోయి వాళ్ళని పిలుచుకొని వస్తా. సరే ఓకే ఓకేనా? ఓకే చలో పద 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 అయిపోయి. చెప్పు చెప్పు అద్దా మరి, ఇంకా మొత్తం అయిపోయింది. పిలువు ఒకసారి రాజా, బయటరా రాజా. రాజా ఏంటి ఒక్కడ చూడండి, బలగొడుతున్నాను ఎదురాయట బలగొడుతున్నాను. హైఫై ఎందుకో తేడా కొడుతుంది. ఏం లేదు జేఎంకే హరి మాట్లాడాడు కదా అలాగే సుమ్మా. జేఎంకే నీకు ఓకే కదా? నాతో మాట్లాడవా? ఓకే కదా? నాకు ఓకే, నాకు దారి చూపిస్తే మిమ్మల్ని వదిలేస్తా. ఓకేనా? దారి చూపిపోతే పోరం ఆడిద్ది నీకు. మళ్ళా చెప్తున్నా, అరే నన్ను కొడుతున్నావు నువ్వు. పద పద నువ్వు నన్ను ఏం చేయలేవు రా. చలో కాదు నువ్వు గానీ దారి చూపిపోతే డబ్బాలు ఓపెన్ చేస్తుండు. డబ్బాలు డబ్బాలు సార్ ఎడేం సార్ ఎవరు పెట్టింది? మనకు మంచి అవకాశం పదండి పద. ఫస్ట్ కరెంట్ చెప్తా, అంత లైన్ చూడండి. సూర్య నమస్కారం. అలా లైన్ చూడండి చెప్తా, గ్రాండ్ ఫాస్ట్ ఉంది పక్కన లైన్ చూడండి. నువ్వు కూడా నిల్చో లైన్ సురు చూడండి. నేను పాట పాడతా, మీరు నమస్కారం చేయాలి. ఓకేనా? ఓకే సార్ పాడండి సార్. ఆదిత్య నమస్కారం పాడండి. ఆదిత్య ఆదిత్య సినిమాలో మీరు కోరస్ చేయాల్సిన వీడేడి వీడేడి రారా సూర్యనమస్కారాలు చెప్తున్నా, తిడతట్లేదు నేను. సూర్య నమస్కారం అంటదా? నేను పక్కన ఉంటాయి. నీ బొక్కలు పట్టేతే దారో జయంకయ్య. ఓకే చలో ఆదిత్య నమస్కారం. కాదు కాదు ఏంటిది, ఆదిత్య సినిమాలో నేనే హీరోనా? నాది బుద్ధి తక్కువ. ఓకే పదండి, ఇంకా పద. ఆదిత్య సినిమా అంట హీరో అంట ఏంది ఏడికా? పద 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 నడు వెళ్దాం. మనమైతే నిద్రలాడి మన జేఎంకే. నాకు డౌట్ సార్, పోతున్న ఎదరికి నా గోల్డ్ ఏమి ఇవ్వట్లేదు ఏం సార్? మీరు నీకు గోల్డ్ కావాలా? ఇగో ఇది చేతిలో గోల్డ్ హెల్మెట్ తీసుకొచ్చేసి. అవసరం లేదు, ఇగో ఇది చేతిలో పెట్టుకో, ఇది చేతిలో పెట్టుకో. ఏది సార్ నీకు? ఇది ఒక్కటే ఎక్కువ. ఇంకటి ఇవ్వండి సార్. తీసుకో 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 పద. మీ వాళ్ళే కట్టినది కాదు, నేను వెళ్ళిపోతా. ఇది కాదు లోపల అయిపోయింది, నీ పని అయిపోద్ది. నాకు ఇది వద్దు సార్, ఈ గోల్డ్ వద్దు సార్, నాకు హెల్మెట్ కావాలి సార్. జేఎంకే నువ్వే వెళ్ళాలి, నువ్వే దారి చూపించాలి. ఫస్ట్ నువ్వు వెళ్ళు. ఓకేనా పద? ఏంటి హైఫై హరిపాపం పంపించేస్తున్నావు అట్లా? ఏం కాదు ఏం కాదులే, కొద్దిసేపు మేడం ఏమనుకోకు. సరే పద. అయ్యా గ్యాస్ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏమైంది సార్? ఆ గ్యాస్ వెళ్ళని హైఫై, ఆ గ్యాస్ వెళ్ళని ఇక్కడి, ఆ గ్యాస్ వెళ్ళని ఇక్కడి. 12 seconds late. ఓకే గాయ్స్ మనకు గ్యాస్ అయితే వెళ్ళిపోయినట్టు ఉంది. ఇంకా పద జేఎంకే, అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. పద 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 ఓకే పద. హరిపాప హరిపాప పద. లెట్స్ గో.
గైస్ మనం అయితే హరిని ఫాలో అవుతూ వెళ్ళాలి, ఎందుకంటే హరిని వచ్చపరుచుకొని చెప్పాం కాబట్టి. నాకు బ్యాడ్ అయిపోయి నీ సంగతి తర్వాత చెప్తా. అయిపోయి ఏం కాదు ఏం కాదు, కొద్దిసేపు కొద్దిసేపు అంట. గర్ల్ఫ్రెండ్ నా గర్ల్ఫ్రెండ్ కాదా? ఇదేందయ్యా, ఇది ఇదేందయ్యా, ఇలాంటి నేను చూడలే. నాకు ఎందుకో డౌట్ కూడా ఉంది. అయిపోయి ఏం కాదు ఏం కాదా, గ్యాస్ ఉంటుంది జారతారా? దా గ్యాస్ ఏది గ్యాస్ అంకుల్ చేయకూడదు. మిస్ అయ్యండి అంటే కథమే. భయపడేక వట్ట, భయపడేది తప్ప మరి. అమ్మో మొత్తుకుంటుందయ్యా అది గ్యాస్ టు. అబ్బో ఇంత పర్ఫెక్ట్ రూట్ ఎట్లా ఏర్పాటు చేసుకురా? వీళ్ళు చూడు ఒకసారి, మంచి టార్చులు పెట్టుకున్నారు. అసలు ఏంది ఇంత రూట్ నెదర్లా? మేడీ రూట్ వచ్చాను మేడీ నేను ఒకసారి ఆల్రెడీ, కానీ కనిపెట్టలేకపోయాను మేడీ. రూట్ వచ్చాను నేను స్టార్టింగ్ లో. ఓ ఓ ఇటా ఈ రూట్ ఆల్రెడీ ఒకసారి వచ్చాను నాకు. వెళ్ళిపోతున్నారు. ఓయమ్మో ఫాస్ట్ వెళ్తున్నారు, చాలా ఫాస్ట్ వెళ్తారు. ఓకే వాళ్ళు ఎంత స్పీడ్ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నారా? ఓకే ఓకే, పోర్టల్ హైఫై పోర్టల్ ఉందండి హైఫై ఇక్కడ. అదే కదా అమ్మయ్య. గైస్ ఫైనల్ గా అయితే మనం అయితే వచ్చేసాం. వామ్మో చేస్తున్నా ఇంతకు. ఓకే ఉన్నారు, నేను మాట వెళ్ళి. ఓకే హలో హలో, ఎక్స్క్యూజ్ మీ సార్, జెంపీ గారు ఉన్నారా? పద పద పద, ఒకరి తర్వాత ఒక పదండి. అయ్యా నేను ఏం కట్టిండ్రు పళ్ళు బయట పెట్టుకున్నాడు చూడు మావాడు. మామూలు కట్టలేదు కదా హైఫై వీళ్ళు ఇల్లు. అసలు వామ్మో నిదర్ నుంచి కాదు, అది చెట్టు చెట్లు నానిది, ఇది నాది హైఫై హైఫై కనెక్షన్ పెట్టిన కాదు. మన వరల్డ్ నుంచి నిదరు, నిదర్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో వరల్డ్ అక్కడ ఇల్లు. ఓకే ఒక్క నిమిషం ఆగండి, నేను మొత్తం పై ఐటమ్స్ తీసుకొస్తా. నువ్వు జేమ్ కి ఇక్కడే పట్టుకుని ఉండండి. జేమ్ కి జేమ్ కి ఆగరా ఆగరా, ఏంది లేదు నా ఐటమ్స్ మొత్తం లేపుతారు. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు హైఫై, నువ్వు వెళ్ళు హైఫై. ఓకే హైఫై వెళ్ళిపోయిండు, ఇక చాలదా. ఏం సార్ ఇది ఏంటి? ఆగాగు పాపా, మీరిద్దరు కలిసి చేస్తాను. సౌండ్ వస్తుంది, పక్కెళ్ళు పక్కెళ్ళు పక్కకి రానురా. అరే వీడు కొడుతుండారి. అరే పాపా పాపా పాపా, ఇదిగో చెప్పేది మన ఇద్దరు రేపు ఇదే ఎందుకు చేతిలో ఇంకా లోపల పెట్టేది. కాదు మీరిద్దరేంది, మన ఇద్దరు ముందే ఇల్లు ఇదే అంటాడేంటి వీడు? ఇదే మన ఇల్లు పాపా. అరే ఇదే పాపా, బాగుందా? ఇదేంది చూపేది ఉంది కిందకి, చెవు అది చెవుగా చేతులు అయ్యి చేతులు అయ్యి చెవు. జేంకి నాకు అర్థం కాదు, నువ్వు వీళ్ళతో కలిసిపోయినట్రా రే. నువ్వు నువ్వు కూడా మాతో మాతో కలిసి నీళ్ళు పడగొడతారు మీరు. నువ్వు కూడా మాతో పాటు కలిసిపో. మా ఇల్లు కూల్ చేశారు సార్ మీరు. ఐఎమ్ క్వశ్చనింగ్ యు, వై యు కూలింగ్ మై హౌస్? కూల్ చేసిన ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, నువ్వు ఏం చేస్తావు? ఏం చేయలేను. ఆగు, సచ్చిపోతావు సచ్చిపోతావు. బొక్కలు పెడతాండి ఏంటి వీడు? అయిపోయింది, పూడి చేసా పూడి చేసా పూడి చేసా. అమ్మా ఏ వీడు కింద రూట్ చేస్తుండ్రు. ఏ ఆగుతావా లేదా? ఆగుతావా లేదా? ఏ చంపేస్తా చంపేస్తా. బయటికి రా బయటికి రా బయటికి రా, చంపేస్తా నిజంగా చంపేస్తా నేనైతే. పద ఏ నన్ను మూసి సీరేంది కింద ఇద్దరు కలిసి. అమ్మా హరిబాబా ఏదో ఏదో ప్లాన్ ఎత్తన్నట్టున్నావు నువ్వు, నన్ను చంపేద్దామని. చచ్చిపోతాడు, చచ్చేపోతాడు పక్క. ఆగు అప్పట్లాగా మన ఇద్దరం కలిసిపోదాం మేడి, మా దాంట్లో వచ్చి. నేను అదే నేను ఇప్పటికి నేను ఇప్పటికి అదే అంటున్నా పాప. మన పాప నేను నేను హైఫైన్ వదిలేసి రానే రాను. ఏం చేస్తాను నా ఇల్లు, నా ఇల్లు నాకు చెప్పే పడగొట్టిండు అక్కడ వీట్ ఫామ్ ఫుడ్ కోసం. ఏది అందుకే ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నా కదా వచ్చేసి, ఇప్పుడు చెప్తున్నా కదా రా. జాగ్రత్త, ముడ్డు పగిలి. ఇప్పుడు చెప్తున్నా కదా రా డీల్. ఇప్పుడే చెప్పింది. అరే హరిపాప అంత వైలెంట్ కాకు, నువ్వు చచ్చిపోతాడు.
పువ్వు అది ఏమనుకున్న పువ్వు ఏమనుకున్నావు మామూలుగా ఉండదు నువ్వు చెప్పు ఇప్పుడు మాతో కలిసిపోతావా లేదా ఏమి ఇచ్చినవరా కలవండి సార్ మా ఇల్లు ఎందుకు కూర్చోసారు సార్ మీరు అయితే ఇప్పుడు రానంట ఇప్పుడు రానంటావు అంతేగా నేను రాను సరే అయితే చూసుకుందాం నేను రాను మీరా మేమా చూసుకుందాం అయితే పక్కవా అయితే దాని పక్కన ఎందుకు పోతారు గుర్ర గుర్ర సౌండ్ వస్తుంది పక్క పోతుంది అయితే మా వాడి ఇల్లు చూసారా ఎట్టుందా మా అసలు దీని మీద ఎట్లెక్కాలి ఇల్లు బానే ఉంది గానీ ఇల్లు ఇంటి నుంచి పోవాలి నాని ఇంటి నుంచే మాకు దారి అబ్బో పెద్ద స్కామ్ ఇది అబ్బబ్బా ఇక్కడ నుంచి రూట్ ఉందేమో అనుకున్నా ఈ మెట్లు మెట్లు చూసి మేము అలా పెట్టాం ఆగు ఎందుకు రా గుంతలు తవ్వుతున్నావు నువ్వు అలవాటు అయిపోయింది బాగా ఏయ్ బయటికి బా బయటికి బా బయటికి బా నడు ఎక్కడికి పోతానా మరి ఆగు నువ్వు పాప మరి వైలెంట్ గా ఉంది నాకు వద్దు కాదు మీ వాళ్ళు ఎవరు లేరు మీ వాళ్ళు ఎవరు లేరనుకుంటా సర్వర్లా ఎవరు తెలుసు సార్ మీ వాళ్ళు ఎవరు లేరనుకుంటా మళ్ళా బొక్కలో పోయిండు కాదు ఇంకా హైఫై వెళ్ళి ఇంకా రాలేదేంటారి ఎంతసేపు ఏదో సామాన్లు ఎత్తుకొని వస్తా అని చెప్పండి ఈయన కాపాడలేదు చచ్చిపోతానయ్యా కాదు నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళి వస్తావా ఒకసారి నువ్వు పోయి రాపో ఒకసారి కాపా ఇంకా హైఫై రాలేదు అసలు బాయ్ రామాది నువ్వు వస్తా ఓకే పదండి గైస్ ఇప్పటికే చాలా లేట్ అయింది లెట్స్ గో ఏంటి ఆగు ఆగు హరి ఏడి హరి నాకేం తెలుసు హరి నీకోసం నీకోసం పైకి వచ్చిండు హైఫై నువ్వు రాలేదని అసలు పైన హరి కనబడలేదు నాకు అసలు నేను తొందర తొందర దుంకి వచ్చేసా నేను అరే లేదబ్బా నీకు కనబడలేదా సార్ పైకి లేదు సార్ జేమ్కి వెళ్ళిపోదాం పదా మనం వెళ్ళిపోదాం పది ఇక్కడ కాదు హరి ఏమన్నా పోర్టల్కి వెళ్ళిపోయిన నా డౌట్ ఉంది సార్ చూపిస్తే వదిలేస్తా అని చెప్పారు సార్ నేను రానాడికి మీ వాళ్ళు ఎవ్వరు లేరు కూడా ఇక్కడ చచ్చిపోదా అంటే ఇక్కడే ఉండొచ్చు పర్లేదు వదిలే మీరు ఆడ జైల్లో అయినా నయం ఇంతకి సంబంధం మేడి హరికి అయ్యా హరి నాకు నాకు సంబంధమే లేదు హైఫై నాకు సంబంధం లేదు నా పాప నాకు కావాలి నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు నేనేం చేయలేదు అయ్యా నన్ను అడుగుతావు నేను ఎక్కడ అసలు సూర్యుని చూడలేదు కనబడలేదు అరే నువ్వు అరగంట సేపు ఆ రూమ్ లో ఏం చెప్తావు మరి హరిపాప నీకోసమే వచ్చింది ఇగో చూడు ఒకసారి చెస్ట్ మొత్తం ఉండండి సామాన్ లూట్కొని వచ్చినా పోదాం పాపలు మొత్తం లూటు అరే వద్దు అయిపోయి నేను హరిపాపను వదిలేసి రాను నేను హరిపాపను వదిలేసి రాను నేను ఇంటి దగ్గర వదిలిపెట్టాలి వదిలిపెట్టు వదిలిపెట్టు మంచిగా జేమ్కి వెళ్దాం పదా లేట్ అయింది ఇప్పటికే పదా పదా నాడికి పాప ఏది ఏ హైఫై నేను నా హరిపాప లేకుండా రా నేను ఎత్తుకు తాగ ఒక్క నిమిషం హరిపాపా హరిపాపా ఎక్కడుందో హరిపాప పైన హరిపాప వచ్చే పాప వెళ్ళిపోదాం మనం అయ్యా ఏమైంది అయ్యా వీళ్ళు ఎప్పుడు ఉన్నారు సర్వర్లా అయ్యా హైఫై దొరికిపోయింది హరిపాప I can help you.